నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు పొడవైన టన్నెల్ తో స్థానికులకు ప్రయోజనమన్న మోదీ రోడ్ల అనుసంధానం దేశ భద్రతకు అవసరమని వెల్లడి హిమాలయ సానువుల్లో అటల్ సురంగం ఆవిష్కారం మనాలి లేహ్ మధ్య భారీగా తగ్గనున్న దూరం మారటోరియం పై రుణగ్రహీతలకు ఊరట వడ్డీపై వడ్డీ భారం భరించేందుకు కేంద్రం సిద్ధం ఇరవై జిల్లాల ప్రజా ప్రతినిధులతో కాసేపట్లో కేసీఆర్ సమావేశం పట్టభద్ర ఎన్నికలు జీహెచ్ఎంసీ పోరు కార్యాచరణపై మార్గనిర్దేశం ఖమ్మం జిల్లా రావినూతలలో వీధి కుక్కల స్వైర వ్యవహారం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపై దాడి దేశ సరిహద్దుల్లో మౌలిక వసతులకు సంబంధించి అటల్ సొరంగ మార్గం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సైనిక అవసరాలు తీర్చడం సహా దేశాభివృద్దిలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఈ సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని దేశ రక్షణతో పాటు సైనికుల రక్షణ తమ ప్రభుత్వ కీలక ప్రాధాన్యాలని వివరించారు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన అతి పొడవైన సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. హిమాచల్ ప్రదేశ్ రోహ్తంగ్లో జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, ఇతర సైనికాధికారులు పాల్గొన్నారు. అనంతరం టన్నెల్లు పరిశీలించిన ప్రధాని అక్కడి ఫోటో ప్రదర్శనను తిలకించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ప్రధాని మోదీ అటల్ సొరంగ మార్గాన్ని వేగంగా నిర్మించామని వివరించారు. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో శంకుస్థాపన జరిగినప్పటికీ తర్వాత యూపీఏ సర్కారు పదేళ్ల పాటు నిర్మాణాన్ని పెద్దగా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. 2014లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను వేగవంతం చేసినట్లు వివరించారు. 26 ఏళ్లలో జరగాల్సిన పనులను తాము 6 ఏళ్లలోనే పూర్తి చేశామని చెప్పారు. किस तन्मयता के साथ, किस प्रतिबद्धता के साथ काम कर अटल टनल रोहतांग राष्ट्र को समर्पित माननीय प्रधानमंत्री. साथियों, अटल टनल भारत के बॉर्डर इंफ्रास्ट्रक्चर को भी नई ताकत देने वाली है. ये विश्व स्तरीय बॉर्डर कनेक्टिविटी का जीता जागता प्रमाण है. हिमालय का ये हिस्सा हो, पश्चिम भारत में रेगिस्तान का विस्तार हो, दक्षिण और पूर्वी भारत का तटीय इलाका, ये देश की सुरक्षा और समृद्धि दोनों के बहुत बड़े संसाधन है. हमेशा से इन क्षेत्रों के संतुलित और संपूर्ण विकास को लेकर यहाँ के इंफ्रास्ट्रक्चर को बेहतर बनाने की मांग उठती रही है. लेकिन लंबे समय तक हमारे यहाँ बॉर्डर से जुड़े इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट या तो प्लानिंग के स्टेज से बाहर ही नहीं निकल पाए, या जो निकले वो अटक गए, लटक गए, भटक गए. अटल टनल के साथ भी कभी कभी तो कुछ ऐसा महसूस भी हुआ है. अटल टनल का काम उस समय हो रहा था, अगर उसी रफ्तार से काम चला होता तो ये सुरंग साल 2040 में जाकर के शायद पूरी होती. जब विकास के पथ पर तेजी से आगे बढ़ना हो, जब देश के लोगों के विकास की प्रबल इच्छा हो, तो रफ्तार बढ़ानी ही पड़ती है. विशेष रूप से बॉर्डर इंफ्रास्ट्रक्चर के विकास के लिए पूरी ताकत लगा दी गई है. देश की रक्षा जरूरतों, देश की रक्षा करने वालों की जरूरतों का ध्यान रखना, उनके हितों का ध्यान रखना हमारी सरकार की सर्वोच्च प्राथमिकता में से एक है. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుంచి లద్దాఖ్లోని లేహ్ వరకు ఉన్న జాతీయ రహదారిపై 9.2 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు.
ఫిర్ఫంజర్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ సొరంగ మార్గం మనాలిని లాహోత్ స్పితి లోయకు అనుసంధానిస్తుంది. లేహ్ నుంచి మనాలికి 475 కిలోమీటర్ల దూరం ఉండగా ఈ రహదారి నిర్మాణం వల్ల 46 కిలోమీటర్ల మేర దూరంతో పాటు ప్రయాణ సమయం 4 గంటలు తగ్గనుంది. टनल की यात्रा पर और इस यात्रा के पड़ाव के रूप में वो एस्केप टनल देखने के लिए गए. हर चीज को बहुत अच्छे से जानना समझना चाहते हैं क्योंकि जब यहां पर जनता का आवागमन शुरू हो जाएगा तो उन्हें किसी तरह की कोई दिक्कत ना हो. सरकार का दायित्व है. 2010 జూన్ 28న అటల్ సొరంగ మార్గానికి శ్రీకారం చుట్టగా నిర్మాణానికి 10 ఏళ్లు పట్టింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ దీనిని నిర్మించింది. 3,500 కోట్ల రూపాయల ఖర్చుతో అత్యాధునిక ఆస్ట్రేలియన్ టన్నెలింగ్ పద్ధతులను వినియోగించి అటల్ టన్నెల్ను నిర్మించారు. అటల్ సొరంగ మార్గం రక్షణ పరంగా వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకమైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటల్ సొరంగ మార్గంలో ఏ వాహనమైనా గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే అవకాశం ఉంది. లద్దాఖ్లో మోహరించిన భారత సైనికులకు ఈ టన్నెల్ ఎంతో ఉపయోగపడుతుందని రక్షణ రంగ నిపుణులు తెలిపారు. ఈ సొరంగ వల్ల శీతాకాలంలో సైన్యానికి ఆయుధాలు లాజిస్టిక్స్ సరఫరా సులభమవుతుందని చెప్పారు. ఈ మార్గం వల్ల సైనికులు త్వరగా సరిహద్దుకు చేరుకుంటారని తెలిపారు. नियंत्रण कक्ष भी है जिससे कि हर तरह की गतिविधियों पर नजर रखी जाएगी. आग से जुड़ी घटनाओं पर नियंत्रण पाने के लिए भी एक अग्निशमन नियंत्रण कक्ष बनाया गया है. संचार की पूरी व्यवस्था की गई. లాక్డౌన్ కారణంగా రుణాలపై మారటోరియంకు సంబంధించి వడ్డీపై వడ్డీ విషయంలో రుణగ్రహీతలకు ఒరటనిచ్చేలా కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వడ్డీపై వడ్డీని వదులుకునేందుకు సిద్ధమన్న కేంద్రం 6 నెలల్లో 2 కోట్ల రూపాయల వరకు ఉన్న రుణాలపై వడ్డీ వదులుకుంటామని తెలిపింది. ఎంఎస్ఎంఏలు విద్య, గృహ, వినియోగ వస్తువులు సహా ఆటో రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలపై వడ్డీ మినహాయింపు ఉంటుందని కేంద్రం పేర్కొంది. వడ్డీ భారం భరించడమే ఏకైక పరిష్కారమని అఫిడవిట్లో పేర్కొంది. అయితే అన్ని రకాల రుణాలపై ఉన్న 6 లక్షల కోట్ల రూపాయల భారాన్ని బ్యాంకులు భరించలేవని తెలిపింది. లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి ఆగస్టు 31 వరకు 6 నెలలు మారటోరియానికి ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. ఆయా రుణాలపై మారటోరియం 2 ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చని కోర్టుకు కేంద్రం తెలిపింది. మళ్లీ తెరుచుకోనున్న సినిమా హాళ్ల నేపథ్యంలో తెలంగాణ సినిమా థియేటర్ల సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎటువంటి పరిస్థితుల పార్కింగ్ మాత్రం మాకు ఇవ్వవలసిందే తప్పదు. మేము నష్టాన్ని ఏమే మాత్రం కూడా గవర్నమెంట్ దగ్గర మేము కోరతలేదు. మేము మినిమం అడిగేది ఇదే కాబట్టి మా విన్నపాన్ని మన్నించి మా కోరికను తీర్చమని మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. బి విజయ్ కుమార్, ఎల్బీ నగర్, బీవీకే మల్టీప్లెక్స్ ఓనర్ అండి. ఆల్రెడీ చెప్పడం జరిగింది. కరెంటు బిల్లు ఉదాహరణకు మా థియేటర్ ఉంది, మాది ఎల్టీ లైన్ అయినా కూడా వాడుకున్నది 3,800, కానీ 3,800తో పాటు ఫిక్స్డ్ ఛార్జెస్ అని ఇంకేదో ఛార్జెస్ అని చెప్పి యాడ్ చేసి దాదాపు 16,000-14,000 బిల్లు వేస్తున్నారు. అదే హైదరాబాద్కి వస్తే వీళ్ళు వాడుకున్నది 14,000-13,000 ఉంటుంది. వీళ్ళు ఫిక్స్డ్ ఛార్జెస్ అని చెప్పి దాదాపు 50 నుంచి 75 మధ్యలో 2 తీర్లు కలిపితే 2 లక్షల చిల్లర, వారి కాంప్లెక్స్కు 2.5 లక్షల చిల్లర ఇట్లా వాడని దానికి వేస్తున్నదని మాఫ్ చేయమని కోరుతున్నాం. తప్పితే మేము వాడుకున్న దానికి కడతాను, సిద్ధంగా ఉన్నాం అండి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు సార్. ఎస్ సార్ ఇక్కడ 6 నెలలు కరోనా భయంతో అందరము ఉన్నాము. 6 నెలలు కరోనా భయంతో అందరము ఉన్నాము. డెఫినెట్లీ మా ఇంటి చుట్టుపక్కల కూడా మా రిలేటివ్స్కి కూడా కరోనా తాకింది. ఆ రెస్పెక్ట్ ఉంది కరోనా అంటే. సో ఒక్క ప్రేక్షకుడు కూడా రాకుండా చూసుకునే ఉద్దేశం మాదందరిది ఉంది. అది నేను కొంచెం వివరిస్తా చాలా క్విక్గా. కస్టమర్ ఆన్లైన్ టికెట్లో కొంటే ఆన్లైన్ టికెట్ కొనుక్కొని వస్తాడు. మన థియేటర్లో కొంటే, ఇది మన ఇండియా, క్యాష్లెస్ అనేది అంత ఈజీ కాదు. పేటీఎంలు అందరి దగ్గర ఉండవు.
క్యాష్ తీసుకొని వస్తారు. ఆ క్యాష్ యువి శానిటైజర్ లో పెడతాము. క్యాష్ కూడా చేతులు మారకుండా చూసుకుంటాము. పేపర్ లెస్ టికెట్ కాదు కానీ కాంటాక్ట్ లెస్ టికెటింగ్, అంటే ఆ టికెట్ ని మేము ముట్టము, ప్రింటర్ బయటనే ఉంటది, ఆ కస్టమరే ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఆ పేపర్ ఎవరు ముట్టలేదు, ఆయనే ముట్టాడు, ఆయన చేతుల్లోనే ఉంటుంది, ఎవరు చూడము ఇంకా. సో అది తీసుకొని ఎంట్రీ దగ్గరికి వెళ్ళిన తర్వాత దూరంకి వెళ్ళి ఒక మీటర్ దూరం నుంచి కానీ ఒక గ్లాస్ షీల్డ్ నుంచి కానీ స్కాన్ చేస్తే టికెట్ ని, మా గేట్ కీపర్ కూడా సేఫ్ ఉంటాడు. ఆ గేట్ కీపర్ వ్యాధి మాకు రాదు, ఆడియన్స్ కి రాదు, ఆడియన్స్ వ్యాధి గేట్ కీపర్ కి రాదు. సో అలా లోపలికి వెళ్ళిన తర్వాత స్కానింగ్ అక్కడ అయిపోతుంది. అక్కడ థర్మో స్కాన్ కూడా వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవుతుంది. అక్కడ ఒక స్టాండ్ నిలబెట్టేసి మా గేట్ కీపర్ కి కూడా ఆడియన్స్ వల్ల కరోనా రాకుండా చూసుకునే బాధ్యత మాది. అంటే ఆడియన్స్ కూడా ఒక మీటర్ రెండు మీటర్ దూరంలోంచే ఒక గ్లాస్ షీల్డ్ ద్వారా స్కానింగ్ జరుగుతుంది. అండ్ ఆడియన్స్ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ సీటింగ్ గవర్నమెంటే ఉత్తర్వులు ఇచ్చేసింది, 50% మంది, అంటే సీట్ వదిలి సీటు. సో ఆ సీటు మీద క్రాస్ మార్క్ చేయడం కానీ ఆ సీటు తీసేయడం కానీ రెండు కూడా చేసుకోవచ్చు. ఈ విషయానికి వస్తే అందరూ ఆడియన్స్ ఫ్యామిలీస్ ఒక దగ్గర కూర్చుంటారా లేదా అనేసి గవర్నమెంట్ ఉత్తర్వుల కొరకు వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక కారులో వచ్చిన వ్యక్తులు ఒక దగ్గర కూర్చోవచ్చు లాజికల్లీ, బట్ వీల్ వెయిట్ ఫర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ దెన్ సినిమా ఇంటర్వెల్ విషయానికి వస్తే ఇంకా ఇండస్ట్రీలో మేము డిస్కస్ చేస్తున్నాము, ఇంటర్వెల్ ఉంచుదామా, ఒక 1 మంత్ దాకా ఇంటర్వెల్ లేకుండా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు దిగి క్యాంటీన్ లో కొనుక్కునేటట్టు చేద్దామా, ఎందుకంటే ఆ కరోనా ఉధృతం దాన్ని బట్టి ఈ డెసిషన్ తీసుకోవచ్చు. ఇవాళ తీసుకుంటే రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేయొచ్చు, నో ఇంటర్వెల్, ఓన్లీ పబ్లిక్ విల్ కమ్ ఎప్పుడంటే అప్పుడు. సో సినిమా ఎంట్రీ అప్పుడు కానీ ఇంకా మిగతాది ఎగ్జిట్. ఎగ్జిట్ సీక్వెన్షియల్ గా పబ్లిక్ ఈజ్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టుడే, ఇవాళ పబ్లిక్ అందరికి ఆ భయం ఉంది కాబట్టి ఒకరికొకరు దూరం ఉండేటట్టు బాక్సెస్ డ్రా చేసి ఉన్నాము. హాల్లో కూడా, బయట కూడా, ఆడిటోరియం లోపలైతే లేదు కానీ లాబీలో కూడా బాక్సెస్ డ్రా చేసి ఉన్నాము టు ఇండికేటర్, చూడంగానే కస్టమర్ కి గుర్తొస్తుంది ఆడియన్స్ కి ఎస్ కరోనా వల్ల మనం ఇంత దూరం ఉండాలి అనేసి. సో ఈ విధాలుగా ఉందండి. ఒకటి ఇంటర్నల్ టెక్నికల్ డిస్కషన్, ఎయిర్ కూలింగ్ ఉంది, మేము డోర్స్ ఓపెన్ పెడతాము. డోర్స్ ఓపెన్ పెట్టి కూడా సినిమా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ డిస్టర్బ్ కాకుండా కూడా చేయగలిగే శక్తి ఉంది, కర్టన్స్ వేస్తాము. సో డోర్స్ ఓపెన్ చేయగానే ఒక క్లోజ్డ్ ఫీలింగ్ అనే ఫీలింగే పోయిందండి. డోర్స్ ఓపెన్ చేస్తాము, ఎయిర్ బ్లోవర్ ది బ్లోయింగ్ కెపాసిటీ తగ్గించేస్తాము. అయితే రెస్టారెంట్ లో మాస్క్ తీసి తినలేం, మాస్క్ తీయకుండా తినలేం, కానీ సినిమా మాస్క్ పెట్టి కూడా ఎంజాయ్ చేయొచ్చండి. అది సీరియస్ గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. అయితే మొన్న సిడిసి అంటే సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ వాళ్ళు పబ్లిష్ చేసింది, ఒక మాస్క్ ఎంతైతే కరోనా నుంచి మనల్ని కాపాడుతుందో వ్యాక్సిన్ కన్నా ఎక్కువ కాపాడే లక్షణాలు మాస్క్ ఉన్నాయి, మాస్క్ వేసుకుంటే చాలు అనేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. సో వీఆర్ ఇన్ అ సేఫ్ గ్రౌండ్, మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, మరీ విస్మరించకుండా తీసుకోవాలి, తీసుకుంటే వీఆర్ సేఫ్. సో అయితే ఒక చిన్న క్వశ్చన్ ఏర్పడ్డది ఏంటంటే, చాలా మంది మాస్క్ వేసుకోకుండా తిరుగుతున్నారు వాళ్ళ సిటీలో కానీ ఎక్కడన్నా కానీ, వాళ్ళ వల్ల నంబర్లు పెరుగుతున్నాయి అనుకుందాం, వాళ్ళ వల్ల ఏం కాదు నంబర్లు పెరుగుతున్నాయి. ఆ నంబర్లు పెరుగుతున్నందుకు వై షుడ్ ఎంటర్ప్రైజెస్ సఫర్, అంటే బిజినెస్ వ్యవస్థ దానివల్ల నష్టపోవద్దు అనే టైం వచ్చేసింది. ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అయింది. సో గవర్నమెంట్ అదేవిధంగా అన్లాక్ దిక్కే మొగ్గు చూపిస్తుంది. సో వీఆర్ హోప్ఫుల్ దట్ గవర్నమెంట్ విల్ టేక్ అ డెసిషన్ అండ్ ఈ విధంగా శానిటైజేషన్ చేస్తూ కస్టమర్లకి భరోసా ఇస్తున్నామండి. ఆ మెజర్ చేయగలుగుతాం సార్. ఇంకోటి మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక సూపర్ బజార్, పెద్ద సూపర్ బజార్ తీసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 2000 మంది కస్టమర్స్ వచ్చిపోతున్నారు. శానిటేషన్ విధానం ఏంటంటే, మీకు ముందర అక్కడ మా మనిషి అన్న ఉంటే స్ప్రే చేస్తారు హ్యాండ్, లేదా అక్కడ పెడితే మీరు ఓన్గా లెక్కతోటి ప్రెస్ చేసుకొని ఆ ఏర్పాటు కూడా మేము చేస్తాం. ప్లస్ మాస్క్ డిస్టెన్స్ ఉంటుంది. ఒకసారి చేయి మంచిగా కడుక్కొని పోయిన తర్వాత, అతను శానిటేషన్ చేసుకొని పోయిన తర్వాత సబ్బు ముట్టుకున్నా లేకుంటే ఆ ప్యాకెట్ ముట్టుకున్నా దానికి ఏం రాదు. మా దగ్గర ఆ సమస్య కూడా ఉండదు పెద్దగా. కాబట్టి శానిటైజర్ పోతాం. ఇంకా స్ప్రేకు మిషన్స్ ఉన్నాయి, హ్యాండ్ తోటి పంప్ చేసుకుంటూ స్ప్రే చేసుకోవడం. మాకు రేపు ప్రభుత్వం ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో, ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి స్ప్రే చేయమంటుందా, ఎవ్రీ డేకి ఒకసారి చేయమంటుందా, అందులో ప్రభుత్వం ఏ నిబంధనలు ఇస్తే చేసుకుంటూ పోతాం. సార్ చెప్పేది హై టెక్నాలజీ ఉంది, ఇది మా గ్రామాల్లో అంత పెద్దగా అవసరం పడదు, లేదా కొంత ఆదాయం తక్కువ తీరు కూడా అంత మంచిదే. సార్ చెప్పే కేర్ బాగాలేదు కానీ అది ఎఫర్ట్ చేయగలిగితే మేము అందరం కూడా చేస్తాం. థ్యాంక్ యూ. మంచి ప్రశ్న అండి.
మంచి ప్రశ్న వేసింది సార్. సినిమా రేపు 15వ తారీఖు తెరిస్తే ఎవరు కొత్త సినిమాలు ఇవ్వరు. మేమేమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఉదాహరణకు నాకు మిత్రునికి ఒక రెస్టారెంట్ ఉంది, మొన్న పర్మిషన్ ఇవ్వగానే నెక్స్ట్ డే మార్నింగే తెరిచాడు. అతనికి జస్ట్ 15-20% కూడా భోంచేస్తుంది, కస్టమర్స్ రాలేదు. ఒక 7 డేస్ తర్వాత బాగానే వచ్చారు. వీకెండ్స్ వస్తేవరకు ఇప్పుడు బుకింగ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఏదైనా కూడా నెమ్మదిగా తెరిచిన అయితే మా మేమేమనుకుంటున్నాం అంటే, మా నిర్మాతలు కనుక అనుమతిస్తే వాళ్ళు సెకండ్ రోజుకి అభ్యంతరం పెట్టారు. నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఓటీటీలో ఆల్రెడీ రేపు 15వ తారీఖు వరకు ఒక 4 సినిమాలు విడుదలై ఉన్నాయి. అవి కూడా వాళ్ళు మా నిర్మాతలు సహకరించి మాకు ఇస్తే ఓటీటీ తోటి వచ్చిన సినిమాల్ని, అనుష్క సినిమా కానీ, ఈ సినిమా కానీ, బుజ్జిగాడు కానీ, ఏదైనా ఇట్లాంటి సినిమాలు వేస్తాం. మీరు ప్రేక్షకులు ఆదరించి వస్తే 2-3 రోజులు నడుపుతాం, బాగా ఆదరిస్తే వారం నడుపుతాం, బాగా ఆదరిస్తే 50 రోజులు నడుపుతాం, లేదంటే 2 రోజులకే తీసేసుకుంటాం ఇంకో సినిమా వచ్చిందా. ఇది మాకు నిర్మాతల మధ్యలో ఎట్లా ప్రశ్నలు ఉన్నాయంటే, ప్రతి రోజు ఛాంబర్ పోతుంటాయి కాబట్టి, అరే మీరు థియేటర్ తెరవండి పోయి బాగుంటే మేము డేట్ డిక్లేర్ చేస్తామని, అరే నువ్వు డేట్ డిక్లేర్ చేయబోయి మేము థియేటర్ ఓపెన్ చేస్తామని, ఇట్లా కోడి ముందా గుడ్డు ముందా అని రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. మేమైతే తెరుస్తామండి. ఒకవేళ ఉదాహరణకు ఒక టౌన్లో 10 థియేటర్లు ఉన్నాయి, 10కి 10 తెరవకపోవచ్చు, కొందరు యజమాని కొందరు వెనక ముందు ఆడతారు, 2-3 థియేటర్లు తెరుస్తారు. ఏదో లక్కీగా మా మిత్రుడి దగ్గర ఏదో ఇతర భాష సినిమాలు 2 ఉన్నాయి, అంతకుముందు అదే సినిమా మా మిరల్ టౌన్లో 2.5 లక్షల షేర్ వచ్చింది, రేపు అది వేసి ఏదైనా వర్కౌట్ అయిందనుకోండి, ఒకరు చూసి ఒకరు ఒకరు చూసి ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఊహించుకొని ఉండటం అనవసరం. ఇప్పుడు నేను ఎట్లా బంద్ ఉన్నా, ఇప్పుడు 2 లక్షలు నష్టపోతున్నా, రేపు థియేటర్ తెరిచిన 2 పాతికి అవుతుందా, లేకుంటే నాకు లక్కీ సినిమా తగిలి 1.75 తగ్గుతుందా, 1.50 తగ్గుతుందని ఎదురు చూస్తున్నాను. తప్పితే నేను ఎన్ని రోజులను ఇట్లా బంద్ చేసుకొని కూర్చోను. ఇది రేపు జనవరిలో చేసినా ఇదే ప్రభావం కావచ్చు, ఏప్రిల్లో చేసినా ఇదే ప్రభావం కావచ్చు. కేంద్ర ప్రభుత్వం అనుమతించింది కాబట్టి నేను థియేటర్ తెరిచి రెడీగా ఉంటుంది, నా షాప్ రెడీగా ఉంటుంది. స్టాక్ డీలర్ ఇస్తే డిస్ప్లే చేస్తా, స్టాక్ డీలర్ ఇవ్వకపోతే ఉన్న పాత్రదాన్ని వాడుతుంది ప్రయత్నం చేస్తా. కాబట్టి ఇదంతా ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంది. ప్రేక్షకులు బాగా వస్తే వాళ్ళు ఆటోమేటిక్ మా ప్రతి నిర్మాత మాకు వెంటనే కాల్ చేసి సినిమాలు ఇవ్వడం జరుగుతుంది. సిస్టమ్ బాగుంది కాబట్టి, ఇప్పుడు యూఫో క్యూబ్ సిస్టమ్ ఉంది కాబట్టి 10 నిమిషాలలోనే సినిమా లోడ్ అయిపోతుంది. మనం అరగంట ముందు అనుకుంటే కూడా సినిమా పడుతుంది పరిస్థితి. వాళ్ళు మాకు 100-200 పోస్టర్లు ఇచ్చేస్తే పరిసర ప్రాంతాల పోస్టర్లు ఇస్తే సినిమా చేసేస్తాం. దానికి ఇంకా ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది, అది ముందే ఊహించుకోవడం కొద్దిగా కష్టంగా ఉంది మాకు కూడా. రేపు నడవకపోతే కూడా ఇప్పుడు బంద్ ఉంది, రేపు కూడా బంద్ పెట్టుకుంటాం, దాంట్లో పెద్ద ఫీల్ అయ్యేది లేదు. నాకు తెలిసినంత వరకు అంత ఒత్తిడేం కాదు. వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది అడుగుతున్నారు కానీ ఏది కంటెంట్, ఏది కంటెంట్, అంటే కంటెంట్ ఏదని చెప్పడం కాదు. నాకు ఆల్రెడీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సెక్రటరీ ఏలూరు సురేందర్ రెడ్డి గారు 65 సినిమాలు రెడీగా ఉన్నాయి. 60 సినిమాలు ఏదో పొడిచేసే సినిమాలు అంటలేను, గొప్ప అంటలేను. పాపం 60 మంది వేస్తాం, మార్నింగ్ మ్యాట్ ఎప్పుడు మంచిగా వచ్చిందనుకో, నాకు ఎక్స్పెండిచర్ ఉదాహరణకు ప్రతి ఆటకు 2000 ఖర్చు వస్తుంది. అది ఆటకు 5000-4000 వస్తే ఫస్ట్ షో సెకండ్ షో రేపు కూడా ఆడతాం. అది వేసిన మొదటి ఆటకి 500-600 వచ్చింది అనుకోండి, మ్యాటికే బంద్ చేసుకుంటాం. ఇప్పుడు ఎట్లా బంద్ ఉన్నాం కాబట్టి ఏదో ఒకసారి తెరిచి చూస్తే, రుచి చూపిస్తే మీరు మా రెస్టారెంట్లకు ఎట్లా వస్తారు, రేపు థియేటర్ కూడా అట్లా వస్తారని భావిస్తున్నాం. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని టికెట్ పెంచమని అడగాము. కరోనా సమయంలో మాకు ప్రేక్షకులు వస్తేనే ఎంతో సంతోషం. ఆ దేవుళ్ళని ప్రేక్షక దేవుళ్ళని ఉన్న టికెట్ రేటు మీద రమ్మని కోరుతున్నాం సార్. చాలా మంచి ప్రశ్న వేసింది సార్. 50% సీట్లు అనేది, ఉదాహరణకు మీకు మంచి క్లియర్గా చెప్తా, కుక్కట్పల్లిలో సరిలేరు నీకెవరు అనే సినిమా, మహేష్ బాబు గారు సినిమా, 4 థియేటర్లను మేము వేసారు అప్పుడు. ఇప్పుడు 8 థియేటర్లు వేసుకుంటాము, 50% అది నిండితే ఎందుకేనండి. నాకు ఇదంతా స్విచ్ ఆన్ చేస్తే వచ్చేది టీవీలో రిలే అవ్వాలి. నేను నా ఇంట్లో టీవీ ఎట్లా ఆన్ చేసుకుంటూ వస్తుందో, మా సుదర్శన్ వేసిన సినిమా టీవీలో ఇట్లా స్విచ్ ఆన్ చేయగానే వచ్చేస్తుంది కదా, టెక్నికల్గా వచ్చేస్తుంది టెలిఫోన్ మాదిరిగానే. కాబట్టి సీట్ల కొరత అనేది లేదు, మాకు మస్తు థియేటర్లు ఉన్నాయి. మీరు 8 థియేటర్లు వేసుకోండి, 11 థియేటర్లు వేసుకోండి ఒకటి పిల్ల, ఆ మల్టీప్లెక్స్లు కలుపుకుంటే 20 థియేటర్లు అయితే, కాబట్టి ఆ సమస్య రాదు. ఒకటి మాకు థియేటర్ యజమానికి 50 సీట్లతో వర్కౌట్ అవుతా కాదా అంటే, ఇప్పుడు జరిగే 2 లక్షల నష్టం మొదలు 1 లక్ష నష్టం అవుతుందని ఆశపడుతున్నాం, తప్పితే ఏదో లాభాలకు వస్తామని ఆశపడుతున్నాము. అంతే నథింగ్ డూయింగ్ అండి. ఓటీటీలో నేను 6 సినిమాలు చూసిన తర్వాత బాధపడ్డ హాయిగా ఫ్యాన్ కింద ఎందుకు కూర్చోలేదురా ఈ సినిమాలు చూసి సచ్చినా అనుకున్నా. అసలు బాబు ఎక్కడ మొదలు పెడుతున్నాడు, ఎక్కడ ఎండ్ చేస్తుండో అర్థం కాక చచ్చిపోయినా. దయచేసి మా థియేటర్లో ఒక్క సౌండ్కే 40-50 లక్షలు ఖర్చు పెడతామండి. 4G అని రకరకాల కొత్త టెక్నికల్, 3D అని, 2D అని, మా ఎంత బాగా చూపిస్తాం అంత వైడ్ స్క్రీన్ మీద. రెండోది ఏంటంటే, మనం ఒక సినిమా చూసినప్పుడు 50 మందితో కలిసి చూసిన అనుభూతి వేరు ఉంటుంది, మీరు ఒక్కరు కూర్చొని చూసిన అనుభూతి వేరు. ఇంట్లో నేను చూస్తుంటే మా ఆవిడ గర్ర అని గ్రైండర్ వేస్తుంది, అరే ఆప అంటే సుయ్యమని పోయి కదా సపోర్ట్ వస్తుంది, కుక్కర్ సపోర్ట్ వస్తుంది, ఏది ఓడిచి బెల్లు కొడతాడు ఆపి మళ్ళీ వాళ్ళతో ముచ్చేట్లు. కాబట్టి
ఈ ఫీల్ అక్కడ రాదు. థియేటర్స్ థియేటరే. అప్పుడు కూడా మాకు టీవీలు రాగానే దాదాపు 2,000 థియేటర్లకు బంద్ అయినాయి. ఇప్పుడు కూడా అయితే 100-200 థియేటర్లు బంద్ అయితే అయితేమో కానీ అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆ ప్రేక్షకుడు సినిమాకి అలవాటు ప్రేక్షకుడు సినిమా థియేటర్కే వస్తాడు. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎంపీల బృందం మధ్యాహ్నం వెళ్లనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దుఃఖంలో మునిగి ఉన్న ఆ కుటుంబానికి ఓదార్పు అందించకుండా ప్రపంచంలో ఏ శక్తి తమను అడ్డుకోలేదని రాహుల్ ట్వీట్ చేశారు. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం వెళ్లిన రాహుల్ ప్రియాంకను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. వారి కాన్వాయ్లను పోలీసులు మార్గ మధ్యలోనే అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్ కిందపడగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు యూపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే హత్రాస్ అధికారులు 144 సెక్షన్ విధించారు. అటు బాధితురాలి కుటుంబ సభ్యులను బంధించడం, చరవాణులు లాక్కోవడంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని హత్రాస్ పోలీసు అధికారులు తెలిపారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 100,000 దాటింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 100,842 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 79,476 కేసులు, 1,069 మరణాలు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అదే 24 గంటల్లో 75,628 మందికి వ్యాధి నయమైనట్లు తెలిపింది. కొత్త కేసులతో కలిపి దేశంలో బాధితులు 64,73,545కు పెరిగారు. ప్రస్తుతం దేశంలో 944,996 యాక్టివ్ కేసులుండగా 54,27,707 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మరో 1,718 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం 97,327 మంది వైరస్ బారిన పడ్డారు. అందులో 1,153 మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కరోనా నుంచి మరో 2,002 మంది బాధితులు కోలుకోగా మొత్తం 67,846 మంది బాధితులు కోవిడ్ను జయించారు. ప్రస్తుతం 28,328 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా హోం ఐసోలేషన్లో 23,224 మంది ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 285 మంది తాజాగా వైరస్ బారిన పడ్డారు. కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాల్డర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు హెలికాప్టర్లో సైనిక ఆసుపత్రికి ట్రంప్ వెళ్లారు. ట్రంప్లో ఆయాసం సహా స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నాయని శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు. న్యూయార్క్కు చెందిన రీజెనిరాన్ బయోటెక్ సంస్థ అభివృద్ది చేసిన ప్రయోగాత్మక ఔషధాన్ని ట్రంప్నకు అందించారు. ఈ ఔషధం ఇంకా ప్రయోగ దశలో ఉన్నప్పటికీ అధ్యక్షుడి వైద్యుడి విజ్ఞప్తి మేరకు సింగిల్ డోస్ ఇచ్చినట్లు రీజెనిరాన్ సంస్థ తెలిపింది. రీజెనిరాన్ సంస్థ కనిపెట్టిన ఔషధానికి ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదు. ట్విట్టర్లో వీడియో విడుదల చేసిన ట్రంప్ తనకు బాగానే ఉందని వెల్లడించారు. తనపై సానుభూతి కనబరిచిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు అధ్యక్షుడు తన అధికారాలను ఇంకా ఎవరికీ బదలాయించలేదని శ్వేతసౌధం తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్లోకి పెట్టుబడుల వెల్లువల కొనసాగుతోంది. సింగపూర్కు చెందిన జీఐసీ తమ సంస్థలో 5,512 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా జీఐసీ రిలయన్స్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1.22% వాటాను సొంతం చేసుకోనుంది. తాజా పెట్టుబడితో రిలయన్స్ రిటైల్ ప్రీ మనీ ఈక్విటీ విలువ 4.285 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. రిలయన్స్ రిటైల్ కుటుంబంలోకి జీఐసీని స్వాగతించడం ఆనందంగా ఉందని రిలయన్స్ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. జీఐసీతో పాటు టీబీజీ సంస్థ కూడా రిలయన్స్ రిటైల్లో 1,837 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడితో టీబీజీ రిలయన్స్ రిటైల్ నుంచి 0.41% వాటాను సొంతం చేసుకోనుంది.
భారత సంతతి అమెరికన్ కల్పనా చావ్లా పేరు పెట్టిన అంతరిక్ష నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమైంది. అమెరికా ఏరోస్పేస్ సంస్థ నార్థోర్ప్ గ్రూమన్ తయారు చేసిన ఈ అంతరిక్ష నౌకను వర్జీనియా తీరంలో ఉన్న నాసా వాలప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ కేంద్రం నుంచి ప్రయోగించారు. ఎస్ఎస్ కల్పనా చావ్లా అంతరిక్ష నౌక 360 డిగ్రీల కోణంలో స్పేస్ వాక్ ను చిత్రించే కెమెరాను అంతరిక్షంలో పండించడానికి అవసరమైన ముల్లంగి విత్తనాలు మాంసం వంటి ఆహార పదార్థాలను మోసుకుని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. 3,600 కిలోల సరుకులతో ఎస్ఎస్ కల్పనా చావ్లా వ్యోమనౌక సోమవారం నాటికి ఐఎస్ఎస్ ను చేరుతుందని అధికారులు వెల్లడించారు. 23 మిలియన్ డాలర్లతో టైటానియంతో నిర్మించిన మహిళల శౌచాలయాన్ని కూడా అంతరిక్ష నౌక మోసుకుని వెళ్లింది. ఖమ్మం జిల్లా మధిర పరిధి బోనకల్ మండలం రావినూతలలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులు మణికంఠ పూర్ణపై ఒక్కసారిగా దూకిన శునకాలు ముఖంపై కరిచాయి. అడ్డుకోబోయిన మహిళను కరిచే ప్రయత్నం చేయబోగా ఆమె తప్పించుకుంది. తీవ్ర గాయాల పాలైన చిన్నారులను బోనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. హైదరాబాద్ నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఉన్న లింగంపల్లి మార్కెట్లో శిథిలావస్థలో ఉన్న షెడ్లను బల్దియా సిబ్బంది కూల్చివేస్తున్నారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సామాన్లు తీసుకోవడానికి సమయం కూడా లేకుండా కూల్చివేశారని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 70 ఏళ్ల నుంచి దీనిపైనే ఆధారపడి పనిచేస్తున్నామని, పలుమార్లు రోడ్లు వెడల్పు చేసి షాపులను చిన్నగా చేసినప్పటికీ జీవనాధారం పోగొట్టుకోలేక వాటిలోనే వ్యాపారం చేసుకుంటున్నామని తెలిపారు. ఎలాంటి హామీ ఇవ్వకుండా ప్రత్యామ్నాయం చూపకుండా షాపులను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు మీదకి తీసుకొచ్చారు, మాకు జాబులు లేవు, ఏం లేవు, ఎవరికి మడగలు ఇయ్యరు, సడన్ దీని మీద బతుకుతేరు ఉంది, కొలువులు లేరు, ఆడు ఆడపిల్లలం ఉన్నాం, రోడ్డు మీద వచ్చి ఎట్లా కూర్చుంటాము, సడన్లీ వచ్చి కుల కొడుతురు అయిపోయి మడగలు ఇయ్యమంటే ఇయ్యము, మా అలాట్మెంట్ ఇయ్యము, ఏమి ఇయ్యమంటే మేము ఏడ పోవాలి, ఇక్కడ దారి లేకుండా ఇనే రోడ్ల మీదకి రావన్నా, మాకే పరిష్కారం చూపించి కదా మీరు ఎక్కడన్నా మీకు మీరు ఇక్కడ ఉండండి అమ్మా అని చెప్పి మీరు ఇది మమ్మల్ని వేకెంట్ చేపిస్తే బాగుండేది. మాకు ఎక్కడ చూపించకుండా మీరు వేకెంట్ అవ్వండి అంటే మేము ఇమ్మీడియట్లీ ఎట్లా వేకెంట్ అవుతాము. మాకు ఇప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది చూడండి, సామాన్లు ఆస్తి నష్టమైంది, ఈ ఆస్తి నష్టం ఎవరు కూడుస్తారు? ఇబ్బంది అర్థం చేసుకోకుండా సడన్లీ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి కూలగొట్టడం అంటే ఎంత ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకోండి. ఇది ఆల్రెడీ డిలాపిడేటెడ్ స్టేజ్లో ఉన్నది, చాలా సంవత్సరాల నుంచి పాడుబడి ఉన్నాయి, కొన్ని షాపులు ఆల్రెడీ వేకేట్ చేశారు, మిగతా వాటికి అన్నిటికి నోటీసులు ఇచ్చినాము, ఈరోజు వేకేట్ చేసి ఇదే ప్లేస్లో మళ్ళీ మోడర్న్ మార్కెట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ధరణి సర్వేకు ప్రజలు సహకరించాలని కరీంనగర్ మేయర్ సునీల్ రావు కమిషనర్ క్రాంతి విజ్ఞప్తి చేశారు. 10 రోజుల్లో సర్వే పూర్తి చేస్తే వెబ్సైట్లో ఆస్తులు అప్డేట్ చేయడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అదనపు సమాచారాన్ని మాత్రమే సేకరిస్తామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా వివరాలు సేకరించి ఆస్తులకు సంబంధించిన పాస్బుక్లు జారీ చేస్తామని మేయర్ వివరించారు.